అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం తెలుగు మీకు పెళ్ళైందా? చేసుకోవట్లేదు పెళ్లి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అసలు పెళ్లి చేసుకోవట్లేదు. పోనీ పెళ్లి చేసుకున్నా చాలా డివోర్స్ కేసెస్ ఎక్కువ అయిపోయాయి. సో మనం జనరల్ గా సొసైటీలో చూస్తే కనుక ఈ రిలేషన్షిప్స్, మ్యారేజ్, డివోర్స్ దీని మీద ఒక బాగా కన్ఫ్యూజన్ అనేది నడుస్తుంది, అందరి లైఫ్ లో ఉంటుంది. సో ఆ పాయింట్ మీద హీరోయిన్ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఒక వెరీ ఎంటర్టైనింగ్ కథ రాస్తున్నాడు డైరెక్టర్ మహేష్. సో అండ్ ట్రైలర్ లో మేము ఒక వెరీ ఇంపార్టెంట్ ట్విస్ట్ రివీల్ చేయలేదు. అది మీరు అన్ని చేసేస్తే మళ్ళీ మీరు సెప్టెంబర్ 7th కాదు. సో అది మీరు సెప్టెంబర్ 7th నాడు వచ్చినప్పుడు మీరు అది చూసి ఎప్పుడైతే ఆ పాయింట్ స్టార్ట్ అవుతుందో మూవీలో అక్కడి నుంచి నాన్ స్టాప్ కామెడీ అండ్ కానీ జాతరత్నాలకి ఈ సినిమా తేడా ఏంటంటే జాతరత్నాలు అనేది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ సినిమాలో కామెడీ కాకుండా ఇంకా చాలా ఇమోషన్, చాలా ఒక స్ట్రాంగ్. నేను చేసిన క్యారెక్టర్ కూడా ఫస్ట్ టైం నేను ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అటెంప్ట్ చేశాను. దాని ముందు జాతరత్నాలు కానీ ఏజెంట్ లో ఇన్వెస్టిగేటివ్ జోన్ లో పోతున్నా డిటెక్టివ్ క్యారెక్టర్. సో ఇది నన్ను ఒక రామ్ కామ్ స్పేస్ లో, ఒక లవ్ స్టోరీ స్పేస్ లో ఫస్ట్ టైం చూస్తాను. అండ్ అనుష్క గారికి కూడా ఫస్ట్ టైం ఒక మీరు చూస్తే కనుక పోస్టర్లు ఎక్కడ కత్తిలు కూడా లేవు. సో ఇదొక కంప్లీట్లీ న్యూ స్పేస్ ఆవిడ కూడా, ఆవిడని కూడా ఫస్ట్ టైం ఒక రామ్ కామ్ స్పేస్ లో చూస్తారు. ఫ్యామిలీగా మారాలనుకుంటున్న యూత్ ని, యూత్ గా మారాలంటున్న అనుకుంటున్న ఫ్యామిలీస్ కి, అందరికి ఇది చెప్తున్నా కదా, చిన్నపిల్లల నుంచి అమ్మ నాన్నమ్మ ఆ వయసు వాళ్ళు కూడా చూడొచ్చు సినిమా. అంత క్లీన్ కామెడీ, క్లీన్ సినిమా, అందరు కనెక్ట్ అయ్యే పాయింట్, ఎక్కడ అయ్యేది నాకు అర్థం కావట్లేదు అనేది ఏమంటుంది. చాలా సింపుల్ పాయింట్ బట్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. మీ సర్నేమ్ చెప్పలేదు సార్, ఫస్ట్ దీన్ని మూడు సినిమాలు ఉన్నాయి, కాకపోతే ఇది సెప్టెంబర్ 7th రిలీజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ సినిమా అప్డేట్లు అవన్నీ. నేను జనరల్ గా వన్ ఫిల్మ్ అట్ టైం చేస్తాను, రెండు మూడు సినిమాలు ఒకేసారి చేయను. ఒక సినిమా సరిగా పద్ధతిగా చేసి బాగా చేస్తే ఆడియన్స్ కి అందిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తే దాని తర్వాత ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎనర్జీ తీసుకొని నెక్స్ట్ సినిమాకి వెళ్ళడం. సో నెక్స్ట్ ఒక రెండు మూడు సినిమాలు ఉన్నాయి, ఈ సెప్టెంబర్ 7th తర్వాత అవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తాను. మేడం మీరు పేరు చెప్పట్లేదు. కీర్తి మిస్ కూరేలా, మిస్ ఆ మిసెస్? ఓ మిసెస్. మీ హస్బెండ్ వాళ్ళ సర్నేమ్ అది, మీ ఒరిజినల్ సర్నేమ్ ఏంటి? మీరు మారలేదు, తీసుకోలేదు పేరు. ఏ నైస్. ఓకే, ఇప్పటిదాకా నవీన్ గారిని కామెడీ జోనర్లోనే చూసాం, ఎప్పుడైనా యాక్షన్ ఎంటర్టైనర్లో చూసే ఛాయిస్ ఉందా? అయ్యో డెఫినెట్ గా నేను చాలా కథలు వింటున్నాను. నాకు యాక్చువల్ గా కొంచెం నెక్స్ట్ ఇయర్ కల్లా కొంచెం బాడీ పెంచి మంచి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. మనం ఈ మధ్య చూస్తున్న యాక్షన్ ఫిల్మ్స్ కూడా ఆ సినిమా చూసి అంటే మా ఇంట్లో టీవీ ఉండేది కాదు, మా పక్కింట్లో ఆ వీడియో క్యాసెట్ ఉండేది. సో అక్కడ ఎవ్రీ వీకెండ్ వెళ్ళి ఆ సినిమా చూసాం. సో నాకు అది చాలా చాలా ఇష్టమైన సినిమా. సో అలాంటి ఒక ఫ్యాంటసీ సినిమా చేయాలని నాకు చాలా కోరిక. సో కథలు వింటున్నాను, అలాంటిది ఏమైనా ఇంకా దొరకలేదు. అలాంటిది ఏమైనా మంచి రైటింగ్, మంచి కథ ఉన్న సబ్జెక్ట్ వస్తే ఫ్యాంటసీ కానీ సైఫై కానీ, ఆదిత్య 369 అని ఒక సినిమా ఉంది బాలకృష్ణ గారు, అది నాకు చాలా ఇష్టం. సో నాకు అలాంటి సినిమాలు చేయడం చాలా ఇష్టం. సో వింటున్నాను, మీకు ఎవరైనా తెలిస్తే పంపించండి. అది థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Please download the app now. Download the app now.